అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ గైస్, పొద్దు పొద్దున్నే స్టార్ట్ అయినాం. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చి టాప్ స్టేషన్. టాప్ స్టేషన్ అంటే హయ్యెస్ట్ ప్లేస్ అన్నమాట ఇక్కడ మున్నార్లో. హయ్యెస్ట్ ప్లేస్కి పొద్దు పొద్దున్నే బయలుదేరినాం. రూట్ అంతా కొంచెం ఎటెటో ఉంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నా కూడా ఒకసారి అడుక్కుంటూ పోతే బెటర్. 35 కిలోమీటర్స్ చూపించింది మేము మున్నార్ ప్లేస్ నుంచి, గంట జర్నీ. సో గూగుల్ మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఎటుటో గడిలాగా తీసుకుపోయి అడవిలోకించి ఏమేమో అడ్వెంచర్ చేపిద్దామని చూసింది. కానీ మళ్ళా కొంచెం బ్రెయిన్ వాడి మళ్ళా వేరే హైవేకి టచ్ అయినాం. అంటే టాప్ స్టేషన్ ఓనికి హైవే ఉంటుంది అంటే మున్నార్ టాప్ స్టేషన్ హైవే అని. సో ఆ హైవే మీద మనకి వెళ్ళిపోవాలి. మధ్యలో చిన్న చిన్న రోడ్లు వస్తే డౌట్ పడాలి, డౌట్ పడేసి హైవే వస్తుందని చెప్పి హైవేకి ఎక్కేసేయాలి మనం. ఇప్పుడు అదే హైవేలో పోతున్నాం, ఎందుకంటే గంట జర్నీ అనమాట. అది పోయేవరకు సన్ రైజ్ వచ్చిందనుకో, సన్ రైజ్ కోసం మన మాట ఈ కష్టమంతా. ఇక లేదనుకుంటే మామూలుగా మెల్లగా పోయి పొద్దుగాల 9 గంటలకు 10 గంటలకు లేవచ్చు. అది కావాలనుకుంటే మాత్రం ఇంత జల్దీ పోవాలి. మామూలు కూడా అడగలే, చక్కగా లేచి బట్టలు వేసుకొని పోతూనే ఉన్నాం. ఒక్కసారి వ్యూ చూడరు, ఇప్పుడు క్లౌడ్స్ ఫామ్ అయినాయి. రైట్ సైడ్ పెద్ద కొండ, ఇప్పుడు ఈ కొండ దాటుతున్నాం మనం. ఒక చిన్న చిన్న క్లౌడ్స్ మా ఆల్మోస్ట్ క్లౌడ్స్ హైట్లోనే ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. ఇంతకుముందు అయితే మొత్తం ఏం కనబడలేదు, మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిన ఉండే. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, జరా వెదర్ కనిపిస్తుంది. మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి, ఏది చూసినావే రాజా పాపకు నిద్రపోయినట్టు. క్యాంపింగ్ అవి ఉన్నాయి ఇక్కడ. అబ్బా అబ్బా గిట్ ఉండి సరిగా రుబ్బీ అంటున్నా గిట్లు ఏవాడి అతి అది కనబడేటట్టు ఫోటో దిగాలి. మస్తు వస్తుంది ఎందుకు మరి ఇక్కడ బాగా సరి పెడుతుంది. ఇంకా అలానా ఇంకా అంత అంత అనిపించలేదు కానీ. ఓ వా, టాప్ స్టేషన్ దగ్గర పోయినా కలుద్దాం. ఎన్ని షాప్స్ ఓపెన్ అవుతాయి కానీ ఇప్పుడు ఏం ఓపెన్ కాలేదు. ఒక 1.5 కిలోమీటర్ దాకా నడవాలి పార్కింగ్ ప్లేస్ నుంచి. 1.5 కిలోమీటర్ కదా, 1 కిలోమీటర్ వేసుకోండి. 1 కిలోమీటర్ ఇక్కడ ఒక టామీ ఉంది, చాక్లెట్స్ ఇక్కడ వైన్ కూడా దొరుకుతుంది. ఫుల్ చాక్లెట్స్, ఇంకేం లేవు. ఫుడ్ ఇచ్చారు, గరం గరం వచ్చి అవి రాదామండి. బెటర్లు ఉన్నాయి. ఇప్పుడే టాప్ స్టేషన్కి ఎంటర్ అయిపోయినాం. టాప్ స్టేషన్ నుంచి వ్యూ అది తెలిసి కానీ సన్ రైజ్ అవుతుంది అనుకుంటా. సింపుల్ వ్యూ చూడండి, లేజీ సన్ రైజ్ ఎట్లా పడుతుంది చూడండి. అక్కడ ఊరుంది, ఇంకా పైకి చూసుకుంటే ఇంకా పైన ఊరుంది. అగో అక్కడ ఆడ ఇల్లు ఉన్నాయి, అటు ఇట్లా కట్టిర్రు అంత పైకి పోయి ఇట్లా చేసిర్రు సెట్ చేసిర్రు అని అర్థమవుతలేదు. అబ్బా సన్ లైట్ రేస్ ఎట్లా పడుతున్నాయి చూడగో. కొంచెం కిందికి దిగి వ్యూ పాయింట్ పోతున్నాం. అన్ని వ్యూ పాయింట్లే ముందు కొంచెం ఉంది డేంజర్గా దిగుడు. సన్ లైట్ వస్తుంది, సూపర్ అని చెప్పి ఉంది. అదే కంటే నేను పరిశీలి అమ్మో, ఇది పెద్ద స్టంట్ ఉందిగా. సో మార్నింగ్ వచ్చేటప్పుడు వ్యూ సరిగ్గా చూపెట్టలేదు కదా. ఇప్పుడు చూడండి కంప్లీట్ టీ ఎస్టేట్స్ ఫుల్ గ్రీనరీ, అక్కడక్కడ ఇటులు లోయ కొండలు. రూట్ అయితే సీనిక్ ఉంది, సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది కదా. సో ఇదే ఎక్కువ పాయింట్ అంటారు, అంటే ఇటు నుంచి అరిస్తే మన సౌండ్ మనకే మళ్ళీ అనిపిస్తుంది అనమాట. సో మున్నార్లో చూడాల్సిన ఇంకొక ప్లేస్
అక్కడికి ఆగా వాటర్ కిందకి దిగి నడుస్తూ అనిపిస్తుంది. టాప్ సెషన్ వేరు ఊళ్ళో వేరంటే ఎన్ని తీసుకుంటే ఆడిపోవచ్చు. సో మటుపెట్టి డ్యామ్ ఎంట్రన్స్ ఇది, హైట్ ఉంటుంది 237 meters హైట్ అంటది, లెంత్ డ్యామ్ లెంత్ చాలా పొడుగైన డ్యామ్ మటుపెట్టి డ్యామ్ ఇదే. సో ఈ వాటర్ని బ్లాక్ చేస్తూ మనకి డ్యామ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి, పార్కింగ్ ఉంది, బోటింగ్ ఉంది, పెడల్ బోట్ 400 అంట, హెవీ వెహికల్ 50, పార్కింగ్ ఉంది. ఈ బ్రిడ్జ్ బాగుంది, రివర్ క్రాస్ చేస్తూ. ఇది ఏం రివరు? పెరియార్ రివరా? దిస్ వాటర్ రివర్ ఘీ దోశ 60 రూపాయలు, మసాలా దోశ 50 రూపాయలు. ఎట్లుందో ఆ టేస్ట్, హోటల్ బాగుంది. ఇది బాలా రెస్టారెంట్ అని. సో మున్నార్ నుంచి అట్లా వస్తాం, స్ట్రైట్ వెళ్ళిపోకుండా ఇడుకుకి ఇట్లా లెఫ్ట్ పోవాలి. మధ్యలోంచి చిన్న బోర్ ఉంటుంది కనిపించదు, అన్నట్టు చూసుకోవాలి. సో ఇడుక్కి పోయి ఇడుక్కి నుంచి వాగమాన్ అట్లా వెళ్ళిపోతాం మనం.